చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ ఉన్నప్పుడు పూర్తిగా ప్రతిపక్షాన్ని నిర్లక్ష్యం చేయడం జరిగింది. ఎందుకంటే వారు మాట్లాడేటప్పుడు మైక్ కట్ చేయడం కానీ, నాకు ఇంకా గుర్తుంది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి పక్కకు ఇంకొక ఆయన పేరు నాకు గుర్తులేదు, ఇట్లా అనగానే ఆయన బంద్ చేసేది మైక్. దానివల్ల అంటే ఈరోజు సూటిగా చెప్పాలంటే, ఒక్క మాటలో చెప్పాలంటే, జగన్మోహన్ రెడ్డి గారికి ఆరతిపల్లెములో అధికారం పెట్టి అందించిన ఏకైక వ్యక్తి చంద్రబాబు నాయుడు గారే. చంద్రబాబు నాయుడు గారు కనుక అసెంబ్లీలో ప్రతిపక్షానికి మాట్లాడే అవకాశం ఇచ్చి అక్కడ భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ గవర్నమెంట్లో కనుక ఉన్నట్లయితే ఈరోజు మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యేవారు. ఆయన తీసుకున్న స్ట్రాటజీలో తప్పటడుగులు పడిన మాట వాస్తవం. ఇలా చంద్రబాబు నాయుడు గారు అపారమైన అనుభవశాలి, ఆంధ్ర ప్రజల ఆస్తి అలా నేను కాదనేది ఏం లేదు, ఎవరైనా ఒప్పుకొని తీరాలి. కానీ నిర్ణయం తీసుకునేటప్పుడు తప్పటడుగులు వేసిన మాట వాస్తవం. ఆయన ఏం చేసిండంటే భూమి మీద కాలు పెట్టకుండా ఒక సరి అయిన స్ట్రాటజీ లేకుండా వెళ్ళిపోవడం వల్లనే ఇలా 23కు పడిపోవడం జరిగింది. ఇప్పుడు కూడా ఏం జరుగుతూ ఉందంటే హనీమూన్ పీరియడ్లో కూడా విమర్శలు ఎక్కువ పెడతా ఉన్నారు. జస్ట్ 45 డేస్ అయింది, మేము కూడా విమర్శిస్తూ ఉన్నాం. ఇప్పుడు మాకేం మా ఎన్డీఏలో లేరు, ప్లస్ మాకు మిత్రుడు కూడా కాదు జగన్మోహన్ రెడ్డి గారు. మేము ఎవరి మీద పోరాటం చేస్తాం? అధికార పార్టీ మీద పోరాటం చేస్తాం. ఇప్పుడు అధికార పార్టీ వైఎస్ఆర్సీపీ, వాళ్ళ మీద పోరాటం. ఇలా జనసేన మీద కానీ టీడీపీ మీద కానీ మేము పోరాటం చేయాల్సిన అవసరం లేదు, వాళ్ళు కూడా ప్రతిపక్షాలే కదా. కాబట్టి నేనేమంటున్నానంటే ఆంధ్ర ప్రజలకు మంచి జరుగుతుందని మేము అనుకుంటాం. అంటే ఇప్పటిదాకా జరిగిన 45 రోజుల పాలన చూస్తే పేపర్ మీద మాత్రం చాలా మంచి మంచి నిర్ణయాలు తీసుకున్నట్లుగా కనిపిస్తుంది. మేడిపండు చందాన ఉన్నది, మరి ఈ మేడిపండు లోపల ఏం జరుగుతుంది? ఇప్పుడు ఆపరేషన్ టేబుల్ దగ్గరికి తీసుకుపోయే పేషెంట్ను మంచిగా తీసుకుపోతూ ఉన్నారు నిర్ణయాలతో. మరి ఆపరేషన్ చేసినాక పేషెంట్ బతుకుతాడా చస్తాడా అనేది మనకు తర్వాత తెలుస్తుంది, ఇలా ఇంప్లిమెంటేషన్లో తెలుస్తుంది. ప్లస్ చంద్రబాబు నాయుడు గారిని జగన్మోహన్ రెడ్డి గారు ఎలా తిట్టాడంటే, మీరన్నీ ఒకే ఒక వర్గానికి అన్ని పదవులు పంచిపెడతా ఉన్నారు, అధికారం కేంద్రీకృతమైంది, ఒకే వర్గంతో ఉన్నారు అని పోలీసు జాబులన్నీ ఏమేమి ఎవరెవరికి ఇచ్చారు అవన్నీ కూడా చెప్పి విమర్శించడం జరిగింది. కానీ మీ భారతీయ జనతా పార్టీ ఏమంటుందంటే, తమరు కూడా అదే బాటలో నడుస్తున్నారు కదా, చంద్రబాబు నాయుడు గారిని మీరు విమర్శించారు సరే అది ఓకే అనుకుందాం, మరి మీరు కూడా అదే బాటలో నడవకూడదు కదా. ఇది తొలి తప్పటడుగు మన వైఎస్ఆర్సీపీది. ఎలా చెప్పగలుగుతామంటే, నా దగ్గర లిస్ట్ ఉంది మొత్తము రెడ్డి వర్గాన్ని నింపుకుంటూ పోతూ ఉన్నాను, నా దగ్గర లిస్ట్ ఉంది, మీరు టైం ఇస్తే చదువుతాను. అది ఒక పెద్ద పొరపాటు జరుగుతూ ఉంది. దీనివల్లనే ఆయన ప్రభుత్వం రేపు కూలిపోవచ్చు. ఇంకొక వర్గానికి కూడా ప్రోత్సాహం కల్పిస్తూ ఉన్నాడు. మీరు చంద్రబాబు నాయుడు గారిని టార్గెట్ చేసి మీరు ఏదైతే మాట్లాడారో దాన్ని ప్రక్షాళన చేయకుండా మీరు దాని బాటలోనే నడవడం వల్ల ఏం ఉపయోగం ఉంది? అందుకే మా రామ్మాధవ్ గారు ఏం చెప్తారంటే, పెనములో నుంచి పొయ్యిలో పడ్డట్టుగా ఉంది పరిస్థితి అని అంటారు. ఇలా ప్రతిపక్ష నాయకుల మీద కానీ లేకపోతే వాళ్ళ కార్యకర్తల మీద కానీ దాడులు విపరీతంగా జరుగుతున్నమాట వాస్తవం. ఆంధ్ర పోలీస్ స్టేషన్లో కేసులు పెడుతున్నమాట వాస్తవం. నేనేమంటున్నా, జగన్మోహన్ రెడ్డి గారు చాలా చిన్న వయసులో ముఖ్యమంత్రి స్థానానికి వచ్చిండు కాబట్టి కక్షపూరితంగా కాకుండా ప్రజలకు మేలు జరిగే విధంగా నిర్ణయాలు తీసుకోవాలి. ఇప్పుడు ఆయన మాట్లాడే మాటలు ఎలా ఉన్నాయంటే కడుపు నిండినట్టుగా ఉన్నాయి, కానీ ఇంప్లిమెంటేషన్లో కడుపు మండే అవకాశమే ఉంది. తర్వాత ఈ ప్రతిపక్షాలు కూడా ప్రతిదాన్ని రాజకీయం చేయదు. ఇలా చంద్రబాబు నాయుడు గారు 40 సంవత్సరాలు ఈ ఇండస్ట్రీ, పొలిటికల్ ఇండస్ట్రీ, ఆయన ఒక 2-3 పీఎంలను కూడా ఆయన ఆధ్వర్యంలో తయారు చేసిన మాట వాస్తవం. అన్నీ అంత అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు పక్క రాష్ట్రంతో సఖ్యతగా ఉండడంలో విఫలమైంది. ఆ వైఫల్యంతో ఏమైపోయిందంటే, ఇటు కేసీఆర్ తోటి సఖ్యతగా లేకుండా పోయింది, అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ తోటి సఖ్యత లేకుండా పోయింది, తర్వాత ప్రతిపక్షాన్ని డీల్ చేయడంలో వైఫల్యం చెందిన మాట వాస్తవం. అయితే అక్కడ పోయినసారి ఎలక్షన్లో జరిగింది ఏంటంటే, జనసేనకు కనుక కొన్ని సీట్లు వస్తే, టీడీపీ కొన్ని సీట్లు వస్తే కలిసి గవర్నమెంట్ ఏర్పాటు చేద్దామన్న ఆలోచనలో పోయినట్టుగా కనిపిస్తూ ఉంది. కాకపోయే వరకు ఏమైంది, ఇక్కడ స్ట్రాటజీ కరెక్ట్ లేదు కాబట్టి అక్కడ గవర్నమెంట్ వైఎస్ఆర్సీపీకి వచ్చింది. భారతీయ జనతా పార్టీ ఏం చెప్తా ఉంది ఈ వైఎస్ఆర్సీపీ కంటే, మీరు కూడా తప్పటడుగులు వేయొద్దు, మీకు మేము మిత్రులమేం కాదు, మేము ప్రత్యర్థులమే, మేము 2024లో తెలంగాణతో పాటుగా ఆంధ్రలో కూడా నువ్వా నేనా అనే స్థాయికి రావాలని మేము కోరుకుంటా ఉన్నాం, మేము ఆ దిశగా అడుగులేస్తూ ఉన్నాం, కాబట్టి మా పోరాటం వైఎస్ఆర్సీపీ పైనే, తెలుగుదేశం మీద కానీ జనసేన మీద కానీ కాదు. ఒకవేళ మా పవన్ కళ్యాణ్ గారు కనుక పెద్ద మనసు చేసుకుని ఎన్డీఏలోకి వస్తారంటే ఆహ్వానిస్తాం. రైట్, శ్రీనివాస చౌదరి గారు ముఖ్యంగా చూడొచ్చు, ఏదైతే ప్రభుత్వ కాంట్రాక్ట్లు పన్నులు అవినీతికి జరిగాయి, పాడి ఆవు గా మారాయంటూ కూడా వైసీపీ నేతలు మీపై ఆరోపణలు చేస్తున్నారు. గత ప్రభుత్వంలో ప్రజాధనాన్ని లూటి చేశారంటూ కూడా వైసీపీ ఎమ్మెల్యేలు ఆరోపణలు చేస్తారు. నిజంగా వైసీపీ ఎమ్మెల్యేల ఆరోపణలో నిజాలు ఎంత? మీరు దీన్ని ఎంతవరకు సమర్థిస్తారు? అదేవిధంగా మీరు
సభ నుంచి వాకౌట్ కూడా అవడం జరిగింది, ఇటు సస్పెన్స్ వెయిట్ జరిగింది, ఇప్పుడు వాకౌట్ జరిగారు. ఈ పరిణామాలను ఏ విధంగా చూస్తుంది టీడీపీ పార్టీ? చాలా మంచి ప్రశ్న వేశారు సార్. గడిచిన 40-50 రోజుల్లో 5 రేపులు, 500 దొంగతనాలు, 28 హత్యలు, 5,00,000 కోట్ల రూపాయలు పక్క రాష్ట్రానికి అప్పచెప్పడం, 5 కోట్ల ఆంధ్రప్రజ జనాలను రమరావతిని భ్రమరావతి చేసేసారు. ఇక్కడ చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. ఎందుకంటే రాష్ట్ర ఆర్థిక విధానాలపైన స్పష్టమైన అవగాహన లేకుండా ఈరోజు పోలవరం ఆగిపోయింది. రాజధాని ఆగిపోవడంతో ఇండస్ట్రీలు రావడం లేదు, పెట్టుబడులు రావడం లేదు. అలాగే జాతీయ విధానం, నీటి సమస్య చాలా సీరియస్గా ఉంది. పోలవరం పట్టిసీమ పూర్తయినా కానీ ఈరోజు పక్క రాష్ట్రంలో సఖ్యత ఉండమని చెప్పండి, తప్పలేదు. అయితే అక్కడ నుంచి వచ్చే నీళ్లు మన భూభాగంలో వెళ్ళాలా, వాళ్ళ భూభాగంలో వెళ్ళాలా, గోదావరిలో ఎవరు నిధులు నిర్ణయించాలపైన బీజేపీ నేషనల్ సిస్టమ్ ప్రకారం, అదేగా జాతీయ విధానం ప్రకారం నీటి పంపకాలపైన సరైన ట్రిబ్యునల్స్ ఉన్నాయి. ఇవన్నీ అవగాహన లేకుండా పక్క రాష్ట్రాలకి మనకు విద్యుత్ బకాయిలు దాదాపు 9,000 కోట్ల రూపాయలు ఉంటే వాళ్ళకి అప్పనంగా 10,000 కోట్ల రూపాయల పైచులకు భవనాలు అప్పచెప్పాం, కానీ 1 రూపాయి కూడా వాళ్ళ దగ్గర తీసుకోలేకపోయాం. అదేవిధంగా ఏదైతే వైసీపీ పార్టీ నవరత్నాలు అయితే హామీలు ఇచ్చిందో వాటిని అమలు చేయమని చెప్తున్నాం. ఇప్పుడు బీసీ రిజర్వేషన్లు కావచ్చు, ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు కావచ్చు, కమిషన్లు వేస్తామన్నారు. దాదాపు 139 కమిషన్లు వేస్తామన్నారు. పార్లమెంట్ అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు అడిగిన క్వశ్చన్లకు సమాధానాలు ఇవ్వలేకనే కాబట్టి వర్కౌట్ చేశారు. అదేవిధంగా నిరుద్యోగ భృతి 45 ఏళ్లకే ఇస్తామని చెప్పారు. దాన్ని ఇవ్వమంటే అచ్చెం నాయుడు గారిని, గుచ్చ చౌదరి గారిని, ఇంకా మా మిత్రులందరూ కూడా సస్పెండ్ చేసి బయట పంపించేశారు. అంటే పరుష పదాలు, అంటే రాష్ట్ర అభివృద్ధి పైన జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టమైన అవగాహనతో ముందుకెళ్తారు, టైం ఇవ్వాలని ఆశించాము. కానీ ఆయన గడిచిన 50-60 రోజుల్లోనే ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చూపించలేక అన్ని కరెంటు కోతలు, రైతుల ఆత్మహత్యలు, విత్తనాల సమస్యలు, రాష్ట్రం అంతా కూడా భారీ సమస్యలతో కూడుకునింది. పెట్టుబడులు రాక, ఇండస్ట్రీలు లేక, ఉద్యోగాలు లేక, అన్ని సమస్యలే. ఈరోజు గ్రామ వాలంటీర్లు కూడా వాళ్ళు నియమిస్తామంటారు, అది కూడా ఇంకా ఫైనలైజ్ కాలే. దానివల్ల రేషన్ షాపులు కూడా ఎగిరిపోతున్నాయి. రేషన్ షాపులు ఉంటాయో పోతాయో కూడా తెలియదు పరిస్థితి. కాబట్టి దీనిపైన స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం నూతన ప్రభుత్వం కదా, టైం ఇవ్వడం తప్పలేదు. కానీ అసెంబ్లీలో ఏదైతే ప్రశ్నించామో, రిజర్వేషన్ సంబంధించి కానీ, విధానాలు సంబంధించి కానీ, నవరాత్రుల అమలు విషయంలో కానీ, ఎక్కడా గాడు ఒక అడుగు ముందుకు లేదు. అదేమన్నారు, ఒక ఇటుకరాయి కూడా అమరావతిలో పెట్టలేదన్నారు. ఈరోజు మేము కట్టిన భవనాల్లోనే వారు పరిపాలన చేస్తున్నారు. మళ్ళీ రాష్ట్రానికి శాశ్వత భవనాలు ఎందుకు నిర్ణయించడం లేదు? అదేవిధంగా జుడిషియల్ కస్టడీలోకి తీసుకెళ్లి అవినీతి జరిగింది, దీని మీద కమిటీ వేస్తామని చెప్పారు. 40 రోజులైంది, ఏదో కమిటీలు వేసుకున్నారు. ఇంతవరకు ఒక్క నిర్ధారణ కూడా చేయలేదు. ఇవరు చివరికి పీబీపీ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో జరిగిన పోలవరంలో అవినీతి జరుగుతుందంటే ఆడ గజేంద్ర శెఖావత్ గారు ఏమన్నారు, సిబిఐ ఎన్క్వైరీ అవసరం లేదు, పోలవరం పక్కాగా మా అనుమతితోనే జరిగిందన్నారు. అదేవిధంగా ఎలక్ట్రికల్ అవినీతి జరిగిందన్నారు, అంటే పవర్ పర్చేసింగ్ అగ్రిమెంట్లో. అక్కడ ఏమీ లేదని పిఎస్ గోయల్ గారు 2 సార్లు లెటర్ రాశారు. హైకోర్టుకి వెళ్ళారు, ముట్టికాయలు వేశారు, సమస్యలు ఎందుకు తెచ్చుకొచ్చి పెడుతున్నారు. అనవసరంగా కరెక్ట్ నేషనల్ విధానం, నేషనల్ ట్రిబ్యునల్ ఏం చెప్తే అది ఆ రేట్లు నిర్ణయిస్తుందని చెప్పి కరెంటు జరిగింది. అలాగే పోలవరం పైన గజేంద్ర శెఖావత్ గారు లెటర్ రాయ జరిగింది. వీళ్ళు అవినీతి జరుగుతుంది. చౌదరి గారు మీరు మాట్లాడేది వాస్తవం మాట, అవినీతి జరగలేదు, జరగలేదు. మేము చంద్రబాబు నాయుడు చేసిన అవినీతి అంత ఎంత కాదు కదా, అందుకనే రాష్ట్రంలో మీరు చేస్తున్న తప్పులు ఈ రాష్ట్రంలో ప్రజలు గ్రహిస్తున్నారండి. ఒక రూపాయి తీసుకున్నట్టు నిరూపించమనండి. మేము సిద్ధం, గతంలో రాజశేఖర్ నిరూపిస్తారు తప్పకుండా. న్యాయ నిపుణుల కమిటీ చేస్తున్నారు ఫైనలైజ్ కాల. ఇప్పుడు తప్పకుండా తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు యాక్షన్ తీసుకుంటారు. పోలవరం ప్రాజెక్టు కుంభకోణం చెప్పండి, పందుకొక్కలో మేసేశారు మీరు టీడీపీ వాళ్ళు. పోలవరం ప్రాజెక్టు లో పందుకొక్కలో మేసారు మీరు. మీరు కోలవరంలో కుంభకోణం జరిగిందని చెప్పి అవినీతి రాశారు, పోలవరం అవినీతి చెప్పారు. గజేంద్ర శాఖ పోలవరంలో ముఖ్యంగా మీరు ఏదైతే అనంతరం నుంచి దాంట్లో కూడా అవినీతి బుగ్గన కూడా స్విచ్ ఛాలెంజ్ కానీ అదేవిధంగా అవినీతి రాజధాని అన్ని అవినీతి జరిగిందని మీరు ఆరోపణలు చేస్తున్నారు. సంబంధించిన సభ్యులు కానీ, టీడీపీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కానీ ఎక్కడైనా అవినీతి జరిగితే నిరూపించండి అంటూ కూడా వాళ్ళు స్పష్టంగా బహిరంగంగానే అంటున్నారు. మీరు కమిటీలు వేశారు, విచారణ జరుగుతుంది, విచారణ కమిటీ విచారణ పని చేస్తుందండి. ఎక్కడా కూడా ఆరోపణలు ప్రత్యారోపణలు మాత్రమే జరుగుతున్నాయి. ఇక్కడ వాళ్ళు నిజంగానే అవినీతికి పాల్పడితే చట్టం శిక్షిస్తుంది. వాస్తవాలు పోలవరం ప్రాజెక్టు అవినీతి వాస్తవం నిరూపించండి. కాలేదు, లేదు అవినీతి వాస్తవం.
ప్రజలు తెలుసు కాబట్టి శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం చెప్పండి. పోలవరంలో అవినీతి జరిగింది, భారీ అవినీతి అని చెప్పారు. ఎక్కడ జరిగింది చెప్పండి, ఎన్ని కోట్లు జరిగింది చెప్పండి, ఏ కాంట్రాక్టులు చేశారు చెప్పండి. పోలవరంలో అవినీతి జరిగింది, ఎవరు చేశారు? పోలవరం నిర్మించేది కేంద్రం, రాష్ట్రం కాదు. పోలవరం నిర్మించేది కేంద్రం. కేంద్రం బిల్లులు ఆమోదిస్తే తప్ప, యూసీలు ఇస్తే తప్ప డబ్బులు రావు. ఇప్పటికే 4,000 కోట్ల రూపాయలు పోలవరం బకాయి డబ్బులు నుంచి పెట్టినది. అది శంకుస్థాపన చేసి విలీనం చేసి ప్రాజెక్టులు స్టార్ట్ చేసిన నాయకుడు దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అయితే ఆయన తెచ్చినటువంటి దాన్ని మీరు దోచేసుకున్నారు. ఇందిరా సాగర్ అండి 1970లో ఇందిరాగాంధీ స్టార్ట్ చేశారండి పోలవరాన్ని. మిత్రులారా, ఇందిరా సాగర్ అండి పోలవరాన్ని 1970లో ఇందిరాగాంధీ స్టార్ట్.